హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే మీ సపోర్ట్ వల్ల బాగుంది, మీరు కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి మనకు ఒక పార్సిల్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పార్సిల్ ఎవరు పంపించారు, అసలు ఆ పార్సిల్లో ఉండేది ఏంటి, అవి చూడబోయే ముందు ముందైతే వెళ్ళి పార్సిల్ తీసుకోండి. అడగండి, పార్సిల్ చేతను వస్తూ ఉన్నాడు. పార్సల్ అయితే వచ్చేది ఫ్రెండ్స్, బ్రదర్ పార్సల్ ఇస్తారా? థ్యాంక్ యూ బ్రదర్. పోటీయా ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పార్సల్ అయితే ఓపెన్ చేద్దాం. అలాగే పార్సల్లో ఏముందో కూడా మీరు చూడాలి కదా. నాకు ఆల్రెడీ తెలుసు ఈ పార్సల్ ఏముందనేది, మీకు ఎలా తెలుసనా అని మీరు అనుకోవచ్చు. దాని గురించి కూడా నేను వివరణ ఇస్తాను. ముందైతే ఈ పార్సిల్లో ఏముందో మీరైతే చూసేయండి. ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓపెన్ చేశాను కూడా. వాచెస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా మ్యాగ్నెటిక్ వాచెస్, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డౌట్, ఇవి పంపించింది ఎవరు? దీపికా సిస్టర్ ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉంటారు. ఆ సిస్టరు ఆ మెసేజ్ చేసి అడ్రస్ తీసుకొని ఇవి పంపించారనమాట. ఇది మీకు ముందుగానే తెలుసు కదా, ఇట్లా వీడియో చేయడం దేనికి అని అనుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మీరు వీడియో చేసేటప్పుడు పక్కన పిల్లలు వదిన ఉంటారు కదా, వాళ్ళు ఎట్టుపోయారు అని అనుకోవచ్చు. దానికి కూడా ఒక కారణం ఉంది, చెప్తాను. వాచెస్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. సిస్టర్ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్, దీపికా సిస్టర్ బాగున్నాయి, చాలా బాగున్నాయి వాచెస్. పిల్లలు చూస్తే చాలా సంతోషిస్తారు. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్? సూపర్. ప్రత్యేకంగా ఈ వాచెస్ ఎందుకు పంపించారు అనే దానికి కూడా కారణం ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ అందులో ఏముంది ఆ పార్సల్ అనేది తెలుసు అని మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు తెలుసు అని చెప్పాను కదా. సిస్టర్ నాకు ముందే మెసేజ్ చేశారనమాట. ఇప్పుడు ఈ పార్సల్ తీసేటప్పుడు పక్కన పిల్లలు వదినా లేరేంటి అని మీకు డౌట్ ఉండదు కదా, నిహారికి కూడా తెలుసు. కాకపోతే దీపికా సిస్టర్ ఏం చెప్పారంటే, పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వండన్నా, ఆ వాచెస్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఆనందం ఎలా ఉంటుంది అనేది చూడాలి అని అన్నారు సిస్టర్. ఇంకా పిల్లలైతే స్కూల్ నుంచి రాలేదు, టైం 3:10 అవుతుంది. నేనైతే ముందు మన వ్యూవర్స్కి ఒక క్లారిఫికేషన్గా ఉంటుందని చెప్పేసి ఈ షార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, వాచెస్ అయితే బాగున్నాయి కదా సిస్టర్, వాచెస్ చాలా బాగున్నాయి, మీరు ప్రేమతో పంపించారు, చాలా చాలా బాగున్నాయి. ఇప్పుడు నాకు టాస్క్ ఏంటంటే, ఇవి వాళ్ళకి సర్ప్రైజ్గా ఏ విధంగా ఇవ్వాలి, వాళ్ళకి వాళ్ళు అసలు ఈ వాచ్లు ఎలా చూడాలి అనేది అర్థం కావట్లేదు. ఇంకా 1/2 hourలో ప్లానింగ్ అంతా వేసుకోవాలి. ఇంకొకసారి దీపికా సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్, మీ అభిమానానికి, మీ ప్రేమకి. ఇప్పుడు వాచెస్ ఎందుకు పంపించారు అనే కారణాన్ని నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రస్తుతానికైతే పిల్లలు వచ్చే లోపల ఇవి ఎక్కడ సెట్ చేసి ఎలా వాళ్ళకి ఇవ్వాలి అనేది ఇప్పుడు నెక్స్ట్ షాట్లో చూసేయండి. వాచెస్ అయితే చాలా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. కత్తంకాయలు వచ్చేసింది. ఏరా లేట్ అయింది? రాము గారు ఎగరుతా ఉన్నాడు ఫ్రెండ్స్. చింతెంకాయలు కూడా వచ్చేసింది, వచ్చేసి నా టీషర్ట్ అన్నీ వేస్తుంది ఫ్రెండ్స్. చేతికిందిరా
రోజు నేను కొనుక్కోలేదు, కొనుక్కొని ఈసారి సరే. ఎంత రా? పన్నెండు. పన్నెండు పదే? పన్నెండు. పది ఎనిమిదో తొమ్మిదో అవుతుంది. ఇంకెప్పుడు అంతేనా? ఒకటే టైము. సింగిల్ హ్యాండ్ గణేష్. అది ఏఎమ్ఓ పిఎంఓ కూడా అర్థం కావట్లా. సెకండ్ల ముళ్ళు నిమిషాల ముళ్ళు అసలు కదలటం అలా అట్లాగే ఉంది. చింతకాయలకి జలుబు చేసింది ఫ్రెండ్స్. నీళ్ళు ఇంట్లో మన దగ్గర ఉంటే ఆ నీళ్ళు ఎత్తుకొని తాగమ్మా అంటే ఏందో, ఆ మెల్లల వాటర్ తాగద్ది పాడదు. ఏమ్మా ఇప్పుడు ఎక్కడ పంపించాలి వాళ్ళని? ఏ రా, జలుబు ఉంది నీకు? డల్లుగా ఉన్నాం అయితే. ఓ, నా టీ షర్ట్లను వాడేస్తాం ఇంక నేను. బన్నీ కూడా లేకుండా తిరగాల కొత్త బాడీ మీద, స్టీల్ బాడీ మీద. సరిపోండి అయితే, పోయి తొందరగా. ఏం తేవాలి? ఏం తేవాలి? పిడికాయ ఇంజెక్షన్. లేదులే, అలా చూపి అన్నకి. నీకు కూడా, నీకు కూడా ఇంజెక్షన్. నీకు కూడా ఏ సరే సరే కొనుక్క. వైట్ నోట్స్లేనా? సరే. రే, నేను వచ్చాననుకో డైరెక్ట్ ఇంజెక్షనే. ఇదిగో 2 నిమిషాలు లేట్ అయినా తొందరకు వచ్చేయండి. జలుబు చేస్తుంది అంతే. జాగ్రత్త చిన్నంగా. పద 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 సెట్ చేయాలి కావా. అపోయింది. ఇంత దూరం పెట్టి కనపడుతుంది. ఒక్క నాడు స్క్రిప్ట్ బుక్ కాడ పెడతాను, తను చూచి అక్కడ ఏదో ఎతుకుతూ ఉంటుంది. వాళ్ళకి ఎలా సర్ప్రైజ్ చేయాలా, ఎక్కడ ఎట్లా వాళ్ళకి సస్పెన్స్గా ఇవ్వాలనుకుంటాను నేను. ఇప్పుడైతే వాళ్ళ బొమ్మలు ఉన్నాయి కదా, వాళ్ళ బొమ్మలకి ఫిట్ చేసి అక్కడ పెట్టేస్తాను. తర్వాత వచ్చిన తర్వాత ఎట్లయినా సరే ఆ బొమ్మల్ని తీసుకొని చూసే విధంగా చేస్తాను. ఎలా ఫీల్ అవుతారు అనేది, వాళ్ళ సంతోషాన్ని వాళ్ళ ముఖాల్లో మీరే చూడండి. తప్పన స్పీడ్గా వచ్చేస్తాను. తొందరగా రే, అరవ్వకరా, బూడిద బాధ. తను చూసి చూడండి ఫ్రెండ్స్, సెట్ కట్టుందా. మెడల వేస్తున్నా బాబా? మెడల వేస్తే బాగుంటుంది అంటవా? అన్నకు జాగ్రత్త కింద పడకుండా. మా ఏమి మళ్ళీ కట్టుకుంటా వారు కట్టేసి చేతి నాకు బాగా ఆలోచించగా ఆలోచించగా నాకు ఇదే కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు బొమ్మల్ని వాళ్ళు పిల్లలు. గుడ్ అయిసే.
ఏమా కుడదిలా అయితెట్ట బావా పోయిరా కొట్టు తీయలేదంట రాస్తారు అదే హాస్పిటల్లో ఆయన తీయలేదంట ఎట్ట తీసుకోమని సారు మొన్న మూడు తీసుకుంటే లేదా ఎంత అయింది టైమ్ 18 ఇంకా సరే కానీ మీ పిల్లలకి అన్నం పెట్టారా పాలు తాగిచ్చారా మీరే ఇంకెవరు ఓన్మా ఏంది ఏంది ఏం తల్లి చిన్న తల్లి ఏంది అరే గమడ గమడ ఏమి 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 ఏమే ఏమే మీ పిల్లలకి వాళ్ళకి అన్నం పెట్టారా స్నానాలు చేయించారు వాళ్ళకి పొద్దున్న లేసి ఒక్కసారి నువ్వు మొహం చూస్తారుగా ఇవాళ చూసారా అసలు చూడాల వాళ్ళకి లాలి పంపారా మీ పిల్లలేమ్మా జరగడే ఇలా నువ్వు చిక్కుముళ్ళు వేసింది పిల్లకాయలు పెట్టున్నారు చూసుకోపండి పోయే చూసుకోపండి వాళ్ళకి అసలు ఏం పాలు పట్టిరు ఏం పట్టిరు పాలు గీలు ఏం పట్టిరు వాచియా ఏం వాచి ఎవరు కొనిస్తారు బొమ్మలు అడగండి ఏంది ఏమున్నాయి పెట్టారు జంబో మేమంతా పెట్టామరా ఏందిరా తను ఏది కళ్ళ కడ్డం పెట్టుకున్నావా అవునా ఒక ఆమె మెడక తగిలించుకోవచ్చింది ఇంకొక ఆమె కళ్ళకి మొహం అసలు కనపడకుండా పెట్టుకోంది ఆమె గాంధీ వాచ్ ఉందనే ఏందమ్మా అది మాకేం చెత్తాయి చెప్పండి ఏ బావా వెళ్ళవల్ల అయితే హలో చైతన్యమ్మ ఏంటి పెట్టుకోండి ఒకసారి చేతులకి ఎవర్రా బావా ఇంకు పెట్టు ఒక కింద పడి లూజ్ అంట బావా తీమాకమ్మా చేతున్న చేతులు చెప్పండి అట్లా కాదు ఇట్లా ఇట్లా చిగ్గు 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 చిగ్గు
సర్ప్రైజ్ సర్ప్రైజ్ కాదు కాదు దీపిక అక్క. హైదరాబాద్ లో దీపిక అక్క అంత ముందు చెప్పాను కదా మీకు, అక్క మీకు సర్ప్రైజ్ చేయమని గిఫ్ట్ పంపించింది. నచ్చినాయా? మీకు మీకు ఎలా మీకు ఎలా అనిపించిందో నచ్చినాయా లేదా అక్క చెప్పమంది. నచ్చిందా? మ్యాగ్నెటిక్ వాచెస్ అంటారు ఇట్లా, అంటే ఇక్కడ మనం మ్యాగ్నెటిక్ ఉంది కదా అతుక్కోబోద్దు అనమాట. ఇందులో అతుక్కోపోయింది అని అన్నావు కదా, జాగ్రత్తగా వాడుకోవాలి. ఇద్దరికి ఒకే రకం తీచ్చింది, మళ్ళీ మీ ఇద్దరు కొట్టుకోకూడదని. సిస్టర్ దీపిక చూసారుగా వాళ్ళ ఫేస్లో ఆనందం, చాలా సంతోషపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మా మీ ప్రేమాభిమానాలకి మీ ఆప్యాయతకి థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషపడుతున్నారు. చెప్పాను కదా వాచెస్ ఎందుకు పంపించింది పంపించారు అని చెప్పని మీకు డౌట్ రావచ్చు. ఇంతకుముందు బ్లాగ్ చేసిన దాంట్లో తనూజ 5 రూపీస్ ప్యాకెట్ కుర్కురే ప్యాకెట్ కూడా కొనుక్కుంది, అందులో ఇందాక చైతన్యం పెట్టుకుంది కదా ఆ విధంగా రెడ్ కలర్లో ఒక వాచ్ వచ్చింది అనమాట టాయ్స్ లాగా. అవి పెట్టుకొని తనూజ ఆ బ్లాగ్లో చూపిస్తూ ఉండే లోపల సిస్టర్ దీపిక గారు చూసి వీళ్ళకి వాచెస్ పంపారని చెప్పేసి ఎత్తాభిమానంతో పంపించారు ఫ్రెండ్స్. అందువల్ల చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. మా దీపిక నచ్చినాయి అంట, వాచెస్ చాలా బాగున్నాయంట. ఓకేనా తల్లి? అక్క చెప్పొద్దు, నుండి నువ్వు అక్కనే అడగాలి. ఇదిగోమ్మా దీపిక ఇన్ని రోజుల నుంచి నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతుంది ఏమి అక్క? సస్పెన్స్గా ఏమన్నా అన్నయ్యా? చాలా వాళ్ళ వాళ్ళు ఎంత సంతోషిస్తారో నేను చూడాలి వీడియోలో అనండి. అక్కే అయితే వీడియో ఏమి వద్దులే, ఒక్కరు క్లిప్ పంపి అన్నాయి నాకు అనండి. కాకపోతే ఏంటమ్మా మీరు చూపించే ప్రేమని మన వ్యూవర్స్లో కూడా సబ్స్క్రైబర్స్లో ఫాలోవర్స్కి కూడా మాకు చెప్పుకునే దానికి ఆస్కారమైన ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి చెప్పుకోగలిగాను తల్లి. చాలా హ్యాపీగా ఉంది, చూసావుగామ్మా వాళ్ళ కళ్ళల్లో ఆనందం, చిన్న చిన్న పిల్లలకి అదొక ఆనందం అనమాట. ఆ బొమ్మలు వాచెస్ పెట్టుకొని చాలా ఆనందపడుతున్నారు. రెండు ఒకటే రా, చెయ్య వాచ్లు కాదు. మీ ఇద్దరు ఇలా కొట్టుకుంటారనే అక్క చూస్తుంటది కదా లాక్స్, వీళ్ళిద్దరు పోటీ పడతారు మళ్ళీ అని చెప్పేసి ఒకే వాచెస్ తీర్చి. ఓకేనా? నచ్చినాయా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ తల్లి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి బ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ విలేజ్ హోమ్ ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ వెంటనే ఇంకో వీడియోలో ఇంకో బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. బై ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. హాయ్, ఇంక చేతులు దించరు ఎట్లాగే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.